దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వినుచున్నటువంటి వారు అనేక మంది ఫోన్లు చేసి వారి సమస్యలు తెలియచేసి ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు కూడా పొందుతున్నామని వారు మరలా రిప్లై ఇస్తూ వస్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వింటున్నటువంటి వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటున్నామని నిత్యము కూడా. ఈనాటి వాక్య ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇతడు శిలోహులోనున్న సైన్యములకు అధిపతి యగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏల్కానా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు తన కుటుంబంతో పాటుగా మరి శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి ప్రతి సంవత్సరం కూడా మ్రొక్కుబళ్ళు చెల్లించడానికి, ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బలి అర్పించడానికి కుటుంబ సమేతంగా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, చాలామంది కుటుంబాల్లో దేవుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు, కానీ భర్త మందిరానికి వెళితే భార్య వెళ్ళదు, భార్య మందిరానికి వెళితే పిల్లలు వెళ్ళరు. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనబడేటటువంటి వారిగా ఈ యొక్క ఏల్కానా కుటుంబం ఉన్నట్లుగా, వెళ్ళేది ఎందుకు అనంటే దేవునికి మ్రొక్కుబళ్ళు చెల్లించడానికి, బలి అర్పించడానికి. శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి కుటుంబాన్ని మనం చూసినట్లయితే మన కుటుంబాల్లో ఉన్నటువంటి అవకతవకలు సరిచేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. యెహోషువ చెప్తున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తామని చెప్పగలిగినటువంటి ఆ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంకా ఆది కాండములో నోవాహు జీవితాన్ని చూస్తే తను, తన భార్య, తన కుమారులు, కోడళ్ళు కూడా మరి ప్రభు మాటకు లోబడి రక్షణ పొందినటువంటి కుటుంబంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏ ఒక్కరూ దేవుణ్ణి వెంబడించకపోయినా, ఏ ఒక్కరూ దేవుని మాట కుటుంబంలో వినకపోయినా, ఆ ఒక్కరిని బట్టి దుష్టుడు ఆ కుటుంబంలో చెలరేగిపోయి కుటుంబం అంతటిని కూడా చిన్నాభిన్నం చేసేస్తూ ఉంటాడు. అందుకే దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని. అపవాదిని ఎదిరించడానికి కొన్ని ఆయుధాలు కావాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే మీరు పోరాడేటటువంటిది ఈ లోక సంబంధులతో కాదు అని చెప్తూ ఉంటాడు. అత్తగారితోనో, కోడలతోనో, తోటి కోడలతోనో, భర్తతోనో, భార్యతోనో, పిల్లలతోనో పోరాడడం ఈరోజు మన కుటుంబాల్లో మనం చూస్తున్నాం, కానీ ఇది పోరాటం కాదండి. మీరు అంధకార సంబంధులకి లోకనాదులతో, అధికారులతో, వాయుమండలపు మరి దురాత్మల సమూహంతో మీరు పోరాడి గెలవాలి అని చెప్తూ వాటికి కావాల్సినటువంటి ఆయుధాలను కూడా దేవుడు తెలియచేశాడు. ప్రార్థన అనే ఖడ్గం కావాలని, విశ్వాసం అనే డాలు కావాలని, సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అనే జోడు కావాలని, ఆత్మ ఖడ్గం కావాలి అని, మరి దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం పోరాడాలి అని దేవుని యొక్క లేఖనంలో ఎన్నెన్నో మర్మాలు రాయబడి ఉంటున్నాయి. ఈరోజు అసలు వాక్యం చదివే క్రైస్తవులనే చూడలేకపోతున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయలేనటువంటి క్రైస్తవులను మనం ఎంతమందోనో చూస్తూ ఉంటున్నాం. క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏమిటంటే క్రీస్తును కలిగినటువంటి వాడు అని అర్థం. క్రీస్తుని కలిగిన వాడు వాక్యం చదవకుండా ఉండగలడా? ప్రార్థన చేయకుండా ఉండగలడా? ఆలోచన చేయండి, ఎలాంటి క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏల్కానా దేవుని మందిరానికి ప్రతి ఏటేటా కూడా తన కుటుంబ సమేతంగా వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆది కాలంలో మరి పురుషులు సంవత్సరానికి 3 సార్లు తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళ్ళాలనేటటువంటి ఒక నియమము ఉంది. కానీ ఈరోజు స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. అందరూ కూడా అనుదినము దేవుని సన్నిధిలో కనబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం.
ఆది అపోస్తల కాలములో వారు ప్రతి దినము దేవాలయములో కూడుకునేటటువంటి వారు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు ఆదివారం ఒక్కరోజు కూడా మందిరానికి వెళ్ళనివటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఆ ఒక్కరోజు దేవుని మందిరంలో మరి దినమంతా గడుపుతున్నారు అంటే ఆ అరగంటలో ఐక్యం ఎక్కడైపోతుంది, అరగంటలో ఆరాధన అంతా ఎక్కడైపోతుందో అక్కడ వెతుక్కుంటున్నారు జనాలు. దినానికి మరి 24 గంటలు ఉంటే కనీసం 2 గంటల 40 నిమిషాలు ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపాలి. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఆ దినమంతా కూడా దేవుని సన్నిధిలోనే గడిపినట్లుగా దేవుని యొక్క లేఖనాలు ఉన్నాయి. అంతేకాదు ఆ దినమంతా కూడా వారు పొయ్యి కూడా రాజేసేవాళ్ళు కాదని అంత నిష్ఠాగరిష్టలుగా దేవుని సన్నిధిని అనుభవించేటటువంటి వారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఈరోజు చాలా తేలికగా భక్తి చేయడానికి ఒంటి మీద బట్ట నలగకుండా చెమట పట్టకుండా ఏదో వెళ్ళొచ్చేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా ప్రభువుని ఆరాధించేటటువంటి వారు ఉన్నారు. అది ఆరాధన అనపడదండి. ఆరాధన అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం మొదటి సమయల గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ దేవుని మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరలా జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసి నీ ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇక్కడ హన్నా జీవితాన్ని మనం చూసినట్లయితే ఎంతో నిష్ఠాగరిష్ఠలుగా దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉంటుంది. తనకున్నటువంటి నిందను బట్టి, తనకు ఉన్నటువంటి అవమానాన్ని బట్టి మరి తన భర్తతో చెప్తూ ఉంటుంది. ఆ భర్త తను ఎలాగైనా వాదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎల్కానా చెప్తున్నాడు 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా అని ఏదో ఆదరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ భర్త వల్ల కానీ మరి ఎవరి వల్ల కూడా ఆదరణ పొందనల్లని పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో తను తాను తగ్గించుకొని నీ సేవకురాలనైన నన్ను అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాకు కలిగిన శ్రమను చూసి. మనకు కలిగిన శ్రమలు చూసేవాడు దేవుడు. పైకి అందరికీ బాగానే కనిపిస్తూ ఉంటాం కానీ మన మనసులో ఎలాంటి వేదన ఉందో అది ఎవరికీ తెలియదు. చెప్పినా ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. ఆ శ్రమలో వారు ఉంటేనే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఈ అన్నకు ఉన్నటువంటి శ్రమ మరి దేవుడు చూస్తున్నాడని, ఇంకా నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకోమని, నీ సేవకురాలనైనా నాకు ఒక మగబిడ్డను దయచేయి అని ప్రార్థన చేస్తూ ఆ బిడ్డను ఏదో కలెక్టర్ చేయాలని, ఇంజనీర్ చేయాలని, లాయర్ చేయాలని, లేకపోతే టీచర్, ఈలోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆమె దేవుని సన్నిధిలో అడగట్లేదు. కానీ ఆ బిడ్డకు తల మీద క్షౌరపుకత్తి ఎన్నటికీ కూడా రానివ్వకుండా వాడు బ్రతుకు దినములన్నిటా కూడా నేను యెహోవాకు నేను వాడిని అప్పగిస్తాను అని ఒక మొక్కుబడి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది చాలా చాలా రకాలుగా ఆపదను బట్టి, శ్రమను బట్టి, శోధన బట్టి మొక్కుబళ్ళు చేసుకుంటారు. కానీ ఆ మొక్కుబళ్ళు చెల్లించడానికి వెనకాడుతూ ఉంటారు. మొక్కుబడి చేసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆరాటము ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి ఉండదండి. కొంతమందికి ఈరోజు చాలామంది చాలా రకరకాల మొక్కుబడులు చేసుకుంటారు. ఏంటంటే ఈ కార్యం జరిగితే గుండు చేయించుకుంటాను ప్రతి మరి ఏదో స్థలానికి వచ్చి అని చెప్పేసి గుండె ఇవ్వడం చాలా తేలికే. కానీ ఆ గుండెను దేవుడు కోరుకోవట్లేదు. తలలు బోడి అయినా తలంపులు బోడి కావు అని చెప్పేసి పెద్దలు చెప్పినట్లుగా ఆ గుండె దేవుడు అడగట్లేదు. హృదయం అనేటటువంటి ఆ గుండెను దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. అందుకే దావీదు చెప్తాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినట్లయితే యెహోవా నా మనవి వినకపోవును అని చెప్తూ ఉంటాడు. చాలామంది హృదయంలో పాపం పెట్టుకొని పెదాలతో చాలా చక్కగా ప్రభువుని గురించి వల్లిస్తూ ఉంటారు.
కానీ ఆ ప్రార్థన దేవునికి ఇష్టం లేదని మీరు పెదవులతోనే నన్ను స్తుతిస్తున్నారు నన్ను గణపరుస్తున్నారు కానీ మీ హృదయము నాకు బహుదూరముగా ఉందని ప్రభు తెలియజేస్తున్నటువంటి విషయం మరి చాలా బాధాకరమైనటువంటి విషయము కాబట్టి ఇక్కడ ఆమె పెదవులతో దేవునికి మనవి చేయట్లేదు కానీ మనో దుఃఖము కలిగినటువంటిది మరి హృదయములో తను చేస్తున్నటువంటి ప్రార్థన ఏలి ఆ పెదవులు కదలడమే చూస్తున్నాడు కానీ ఆమె హృదయంలో ఉన్నటువంటి వేదనను గ్రహించలేకపోతూ ఉంటున్నాడు ఏదైనా కష్టం వస్తే కళ్ళమట నీళ్లు ఇళ్ళమట వెళ్తూ ఉంటాయి ఆల్తో ఆల్తో చెప్పుకుంటే కొంచెం బాధ తీరుతుంది హృదయం తేలికవుతుంది అని చెప్పుకోవడం ప్రారంభిస్తుంటే ఎంతమందితో చెప్పినా మన సమస్యకు పరిష్కారం దొరకదు కానీ దేవుని సన్నిధిలో చేసినటువంటి మనవికి ఆ శ్రమకు ఆ దేవుని సన్నిధిలో పెట్టిన మొర్రకు మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్న గ్రహించి దేవుని మందిరములో మొర్ర పెట్టి చక్కటి తీర్మానాలు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ కుమారుణ్ణి దేవునికి ఏం చేయాలని ఆశపడుతూ ఉంటుందంటే అప్పగింతునని ఎవరికి అప్పగిస్తుందట యెహోవాకు అప్పగిస్తుంది ఈరోజు చాలామంది పిల్లల్ని ఇంటి దగ్గర టీవీకి అప్పగించేవారు ఉన్నారు అంతేకాదు మరి సెల్ ఫోన్లకు అప్పగించేస్తున్నారు వాళ్ళ పనులు జరిగించుకోవడానికి పిల్లల చేతిలో వాటిని పెట్టేస్తున్నారు ఈరోజు లోకంలో జరుగుతున్న పాపమంతా కూడా ఆ సెల్ ఫోన్లో పిల్లలు చూస్తున్నారు చిన్నప్పుడే పిల్లలు మనసులు పాడైపోతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి దాని నుంచి విడుదల పరచాలని చాలా మొత్తుకుంటున్నారు తల్లిదండ్రుల తర్వాత కానీ దాని నుంచి దానికి బాగా ఎడిట్ అయిపోయి దాని నుంచి విడుదల పొందలేకుండా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు అనేక మంది యవనస్తులు కూడా వీటి వల్లే పాడైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ టీవీలో సెల్ ఫోన్లో చూసినంత ఎంజాయ్మెంటు లైఫ్లో ఉండదండి కానీ వారు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు చివరికి పాడైపోయి పతనం అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కానీ తనకొక్క కొడుకునిస్తే ఆ కొడుకును దేవునికి అప్పగించాలి అనే ఉద్దేశంతో ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ మొర్ర దేవుడు ఆలకించాడు ఆ మొక్కుబడి చేసుకుంది చేసుకున్నటువంటి మొక్కుబడిని దేవుని సన్నిధిలో చెల్లించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా మనం దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మొక్కుబడి చేసుకోవడం మంచిదే కానీ మొక్కుబడి చేసినటువంటి మొక్కును చెల్లించాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది 21వ వచనాన్ని చూస్తే నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కు కొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును అది నీకు పాపమగును అని చెప్తూ ఉంటున్నాడు చాలామంది మొక్కుకుంటారు ఆ మొక్కుబడి చెల్లించరు ఆ మొక్కుబడి చెల్లించడానికి తడవు చేయకూడదంట అలా తడవు చేసినట్లయితే ఎలాగైనా సరే దాన్ని దేవుడు రాబట్టుకుంటాడని తెలియజేస్తున్నాడు అది నీకు పాపం అవుతుంది అని బాంబే కాలనీలో ఒక ఆవిడ మరి డెలివరీకి రెడీగా ఉన్నప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో చెప్పారు నీకు మరి 50,000 ఖర్చు అవుతుంది ఆపరేషన్ చేయాలి నార్మల్ అవ్వదు అని చెప్పేసి అంటే వారు ఒక మొక్కుబడి చేసుకున్నారు ఏం మొక్కుబడి చేసుకున్నారంటే నాకు నార్మల్ డెలివరీ అయినట్లయితే నా బిడ్డ ఎంత బరువు ఉన్నాడో అంత బరువు తూసి దేవునికి కానికిస్తాను అని చెప్పేసి అనుకుంది దేవుని మహాకృపను బట్టి నార్మల్ డెలివరీ అయింది మగబిడ్డ పుట్టాడు ఆ బిడ్డకి కావాల్సినటువంటి తూకం ఏంటన్నమాట కాయిన్స్ అన్నమాట నోట్లు కాదు కాయిన్స్ 50,000 హాస్పిటల్ అన్నీ ఇస్తారు కానీ దేవుడు ఊరికినే ఉచితంగా నార్మల్ డెలివరీ ఇచ్చి చక్కటి కుమారుని ఇస్తే ఆ కుమారుడు ఎంత బరువు ఉన్నాడో అంత కాయిన్స్ చెల్లిస్తానని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంది రోజు రోజుకి పిల్లాడు పెరుగుతున్నాడే కానీ ఆ మొక్కుబడి మాత్రం చెల్లించలేదండి దేవుడు చూశాడు సంవత్సరం అయ్యేసరికి పిల్లలకి చక్కటి మాటలు వస్తాయి ఆ పిల్లాడికి మాటలు రాలేదు సంవత్సరం అయ్యేసరికి వారు ఏడాదికి ఎదురు నడుస్తారు అని చెప్పేసేసి అంటారు కదా అలాగా ఆమె చూస్తుంది కానీ ఆ పిల్లాడు నడుస్తూ కనపడలేదు ఇప్పుడు ఎంత మొత్తుకున్నా
ఆ పిల్లాడికి మాటలు రాలేదు, అంతేకాదు ఆ పిల్లాడు నడవలేదండి. ఆలోచన చేయండి, నిప్పుతో సెలగాటంలాగా మనుషులతో మాట్లాడినట్టు దేవుడితో కూడా మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది. దేవునికి మాట ఇచ్చి ఆ తప్పినట్లయితే వారు చేసే భక్తి ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమై ఉండదు. చాలామంది మార్మన్స్ పొందానని బాప్తిస్మం తీసుకుంటారు, బాప్తిస్మే పరలోకానికి టికెట్ అన్నట్టుగా. అయితే మరి అంతరంగంలో మార్పు లేకుండా జీవిస్తున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది లేరండి. ఆదివారం గుడి ఫుల్ అయిపోతుంది, సోమవారం నుంచి శనివారం వరకు కూడా అపవాదితో చేయి కలిపి ఇష్టానుసారంగా వెచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి వారిని చూస్తూ ఉంటున్నాం. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో నుంచి సినిమాలు, సీరియళ్ళు, సినిమా పాటలు వినబడుతున్నాయంటే ఎలాంటి క్రైస్తవులో ఆలోచన చేయండి. ఆ యాకోబు చెప్తాడు, ఒక బావిలో నుంచి ఉప్పు నీరును తీయని నీరును ఊరునా అని చెప్తూ ఉంటాడు. ఒక బావి తవ్వామంటే ఆ బావిలోంచి మంచి నీళ్ళైనా వస్తాయి లేదా ఉప్పు నీళ్ళైనా వస్తాయి, కానీ ఆ ఒక పక్క నుంచి ఉప్పు నీళ్ళు, ఒక ప్రక్క నుంచి తీయని నీళ్లు రావు కదా. అలాగే ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. నులివెచ్చన్న స్థితిలో ఉన్నావంటే నా నోట్లోంచి ఉమ్మేస్తానంటున్నాడు. దేవుడు ఒకసారి ఉమ్మేశాడంటే మన బ్రతుకులు ఇంకెందుకు కూడా ప్రయోజనకరంగా ఉండవండి. లోకంలో ఉంటే నరకమే గతి, దేవునిలో ఖచ్చితంగా ఉంటే దేవుని రాజ్యం దొరుకుతుంది. కాబట్టి చాలామంది క్రైస్తవులు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పెరట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా చెప్పాలంటే దేవుని ఎరగనటువంటి వారు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఈరోజు క్రైస్తవులకి ఆ దేవుని యందలు భయభక్తులే కనబడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. భక్తి అనేది అందరికీ ఉంటుందండి, కానీ అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని ఊర్లో వాళ్ళకి భక్తి ఉంటుంది, కానీ భక్తి ముక్తికి చేర్చదు. భయంతో కూడినటువంటి భక్తి ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ఎట్టి అవకాశం కూడా ఉండదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే ప్రసంగి కూడా ఈ మాటను చాలా చక్కగా నొక్కి వక్కాణించి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రసంగి గ్రంథము 5:4-5 చూసినట్లయితే, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకూడదు. ఇంకా మనం చూస్తే బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. అయితే నీవు మొక్కు కొనిన దాన్ని చెల్లించుము. నువ్వు మొక్కు కొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనకుండడం ఏ మేలు అని చెప్పేసి ఏమండి, అసలు మొక్కుకోవద్దు, అసలు నేను మొక్కుకోమన్నవాడు ఎవడని అడుగుతున్నాడు. నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడని యెషయా గ్రంథం 12:12 చెప్తున్నాడు. నా సన్నిధిలో కనబడాలని మీరు వస్తున్నారే, కానీ అసలు నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు అని అడుగుతుంటున్నాడు. దేవుని దగ్గరికి రానంత కాలం ఎలా జీవించినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మీదట పాపం చెయ్యొద్దు అని ఒక వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీకి నొక్కి వక్కాణించి చెప్పాడు యెషయా. ఇంతకుముందు ఎలా ఉన్నావో నాకు అనవసరం, కానీ ఇక మీదట దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఉపదేశాలు ఆలకిస్తూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులకు ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మెల్ల నీ కొరకు చేతులు చాచి ఏడుస్తున్నానని చెప్తున్నాడు యెషయా. ఎంతకాలం ఇంకా ఏడిపిస్తావు, దేవుని ఎరగనంతకాలం ఏడిపించావు, దేవుని ఎరిగి కూడా ఇంకా ఏడిపిస్తావా అని దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే దావీదు కూడా చాలాసార్లు దేవునికి మొక్కుబడులు మొక్కుకుంటూ దాన్ని అర్పించుకుంటూ దేవుని యందు ఆనందిస్తూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకా మరి యెఫ్తా కూడా ఒక మొక్కుబడి చేసుకున్నాడండి. అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను జయశీలుడి తిరిగి వచ్చితే దేవునికి నా ఇంటి ద్వారబంధంలోంచి ఏదొస్తుందో దాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తాను, బలి అర్పిస్తాను అనేటటువంటి మాటలు తెలియచేసి ఉంటాడు. చాలామంది ఈ మాటను గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అనుకుని విధంగా తన కుమార్తె ఉన్న ఒక్కగానొక్క కూతురు ఆ ఇంటి ద్వారబంధంలోంచి బయటికి చెలికత్తెలతో నాట్యమాడుతూ వచ్చింది. దూరం నుంచి చూసి అమ్మోనీయుల మీద జయం కలగజేసిన దేవునికి అంటే తనకంటే కూడా ఎక్కువగా కృంగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఎంతగా కృంగిపోయాడంటే నన్ను కృంగదీసే వారిలో నీవు ఒకటివయ్యావని ఆ కుమార్తెతో చెప్తూ ఉంటాడు. నేను యెహోవాకు మాట ఇచ్చాను, దాన్ని వెనక్కి తీసుకోలేను అని చెప్పేసి మరి కృంగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కుమార్తె కూడా తన తండ్రిని ఎంతో ధైర్యపరుస్తుంది, నాన్న యెహోవాకు మాట ఇచ్చావా, దాన్ని నా పట్ల నెరవేర్చమని చెప్పేసి తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ప్రతిష్ఠించడం ఒకటి, బలి అర్పించడం మరొకటి అండి. ప్రతిష్ఠించడం అంటే జీవితకాలం అంతా కూడా దేవుని కొరకు జీవించాలి అన్నది. మరి ఇక్కడ సంసోన్ని హన్న దేవునికి ఏం చేసిందనమాట అండి, తను మొక్కుకున్న విధంగా యెహోవాకు అక్కడ మగబిడ్డనిచ్చాడు, ఆ మగబిడ్డను దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాముకు కూడా కొడుకునిచ్చాడు కదా దేవుడు, ఇచ్చి ఆ కొడుకును బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము ఏమాత్రం కూడా వెనుకాడినటువంటి పరిస్థితి కనిపించదు. ఆ బిడ్డను మరి దేవుడు నిజంగా బలి కోరుకునేటటువంటి వాడు అంటారా, నేను బలిని కోరట్లేదు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏంటంట ఆయనకు బలి, దావీదు చెప్తా ఉంటాడు 51వ దావీదు కీర్తనలో, నువ్వు బలిని కోరినట్లయితే నేను ఇస్తాను, నువ్వు బలిని కోరట్లేదు కానీ విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి అని చెప్పి ఆ దావీదు అర్థం చేసుకొని మరి దేవునికి ఆ మాటను తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆ 2 నెలల వరకు ఆమె తన కన్యాత్వాన్ని గురించి ప్రలాపించి వస్తాను, ఆ తర్వాత దేవునికి అర్పించబడతాను అని చెప్పేసి మరి తన కన్యాత్వాన్ని గురించి ఒకవేళ మరి ఆ మాటలు తెలియచ చదివినట్లయితే ఏ పురుషుడు ఆమెను కూడలేదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. పురుషుని ఎరగనటువంటిది అయితే మరి తన కన్యాత్వాన్ని గురించి ఎందుకు మొర పెడుతుంది అని ఆలోచన చేసినట్లయితే ఒకవేళ అప్పటి వరకు యవనకాలలో ఉంటున్నటువంటి బిడ్డ మరి తన ఆలోచనల్లో పాపం చేసిందేమో, తన అంతరంగంలో పాపం చేసిందేమో. మనిషి అయిన తర్వాత రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ వచ్చిన ప్రతి ఆలోచన కూడా మన హృదయంలో గూడు కట్టుకోకూడదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఒక భక్తుడు చెప్తాడు, మన నెత్తి మీద నుంచి ఎన్నో ఆకాశ పక్షులు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ వెళ్ళే ఆకాశ పక్షాల్లో కూడా మన తలలో గూడు కట్టుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందండి. అయితే ఆ యొక్క మాట మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆలోచనలు వస్తాయి కానీ మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి, కానీ దేవుని బట్టి ఆ చెడ్డ ఆలోచనల నుంచి మనం విడుదల పొంది మన హృదయంలో దేవునిని మొట్టమొదటి స్థానముగా చేసుకున్నట్లయితే, దేవునికి ఇష్టమైన జీవితం జీవించినట్లయితే ఆ యొక్క ఆలోచనలు మనలో నెరవేర్చబడవని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మ్రొక్కి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్తూ ఉంటున్నాడు. మ్రొక్కాడు అడుగుతున్నాడు శుద్ధినిగా చేయగలవని. అప్పుడు ప్రభువారు చెప్తున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పి మరి నీ దేహాన్ని యాజకులకు కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని చెప్తూ ఉంటున్నాడు. చాలామంది సాక్ష్యాలు చెప్తారు కానండి, ఈ కానుక చెల్లించే విషయంలో అస్సలు ఆలోచన ఉండనే ఉండదండి. దేవుడు చేసిన మేలుకి ఎంత ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. అదే హాస్పిటల్కి వేలు లెక్క లేకుండా ఖర్చు పెడతారు, దేవుడు చేసిన మేలుకి మరి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి మాత్రం విడిచిపెడతారు. ఇక్కడ యేసు ప్రభు వారు దాన్ని చెప్తున్నారు చాలా గట్టిగా, ఆ యాజకుని కనపరుచుకొని నీ మొక్కుబడి చెల్లించు, మోషే నియమించినటువంటి కానుకను అక్కడ చెల్లించమని చెప్పి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇంకా మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి తన కుమార్తె చచ్చిపోయింది, నువ్వు వచ్చి ఆమె మీద చేయించితే చాలు నా కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పి ఎస్ఐని బతిమాలుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే పేతురు నీళ్ళ మీద నడుస్తూ మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మరి యేసు ప్రభు వారు చేయి పట్టుకొని లేపి అవిశ్వాసి అని చెప్తూ ఆ యొక్క ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు అని చెప్పి ఆ పేతురుని లేవనెత్తినప్పుడు
ఆ గాలి అణిగిపోయిందని ఆ దోణిలో ఉన్నటువంటి వారందరూ కూడా నీవు దేవుని కుమారుడవు అని ఆయనకి మొక్కారటండి. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా యేసు ప్రభువే దేవుడని ఎందుకు మొక్కుతున్నారు ఇంకా చాలా మందికి అర్థం కాలేదండి. అయితే ఆయన దేవాది దేవుడు సృష్టికర్త దేవుని కుమారుడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మనం చివరిగా చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు తిరిగి లేస్తాడని మరి గ్రహించి విశ్వాసం ఉంచి నమ్మి ఆ మాట మగ్దలేని మరియా మరి వేరొక మరియా వీరిద్దరూ కూడా ఆ సమాధి దగ్గరికి మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనాన్ని చూసినట్లయితే వెళ్ళినప్పుడు అప్పటికే మరి ఆ రాయి పొర్లించబడడం దేవదూత రాయి మీద కూర్చోవడం ఆయన లేచాడు మీకంటే ముందుగా ఆయన మరి గలలోకి వెళ్తాడు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఆయన పాదములు పట్టుకొని అక్కడ ఆయనకు మొక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, రకరకాల మొక్కుబళ్ళు ఉన్నాయి ఈరోజు. చాలామంది నోటొక్క కొబ్బరికాయ కొడతానని తలనీలాలు ఇస్తానని ఇంకా లేకపోతే మోకాళ్ళ మీద నడుస్తానని ఇవన్నీ అప్పటికప్పుడు అయిపోయేటటువంటి పరిస్థితులు. దేవునికి కావాల్సింది ఏంటంటే నీ మొక్కుబడిలో ప్రాముఖ్యమైనటువంటిదిగా నీ హృదయంలో యేసయ్యని చేర్చుకొని జీవితకాలం అంతా దేవుని కొరకు బ్రతుకుతానని మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి చాలా ప్రయోజనకరమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, దేవాది దేవా, నీకు స్తోత్రాలు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవాది దేవా, నీకే వందనాలు. నీకంటే పైన ఎవరి సింహాసనాలు లేవు ప్రభువా. నాయన, కొంతమంది బిడ్డలు ఎలాంటి మొక్కుబళ్ళు చేసుకున్నారో, ఆ మొక్కుబళ్ళని ఎలా తీర్చుకున్నారో, ఆ తీర్చుకోవడానికి ఎలా ప్రయత్నం చేసి ఉంటున్నారో, అలాంటి మరి ప్రభువా ఆ మొక్కుబడి చెల్లించకపోతే దాన్ని మొక్కుకోవడం కూడా అనవసరం అని చెప్పి అయా నా తండ్రి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించాలని మీరు ఎంతో ఖచ్చితంగా తెలియచేసి ఉంటున్నారు. కాబట్టి మా మొక్కుబళ్ళు బాహ్య సంబంధమైనటువంటివి కాకుండా అయా దైవ సంబంధమైనటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటివిగా ఉన్నట్లయితే మా భక్తి మీకు అంగీకారంగా ఉంటుంది. ఈ భక్తి భయంతో కూడిందై ఉండాలని, నీ రాజ్య వారసులుగా మేము సిద్ధపరచబడాలని, నేను ముందుగా వెళ్ళి మాకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి అనేక నివాసాలు కూడా కట్టి ఉంచినట్లుగా అయా నా తండ్రి నా నిమిత్తం మా నిమిత్తము తండ్రి కుడిపార్శ్వాన్ని విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు కనుక నీకు ఇష్టమైనటువంటి వారిగా నీ నామ ఘనత కొరకు జీవించడానికి మమ్మల్ని మేము మొక్కుబడి చేసుకొని ప్రతిష్ఠించుకుంటూ సహాయం చేయమని ఏసై పెట్టడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.